నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివనాసీమన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మామూలుగా దృష్టి దోషం అనేది చాలా ఎక్కువగా మనిషి పైన ప్రభావితం అవుతూ ఉంటుంది కదా. సో ఎన్ని చేసినా పోకుండా ఉంటూ ఉంటాయి. అలాంటి దృష్టి దోషాలు పోవాలి అంటే కనుక ఒక అద్భుతమైన రెమెడీ ఇవ్వండి. నరదృష్టే కానీ ప్రయోగం కానీ ఇలా చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు జీవితం అంతా అల్లకల్లోలంగా మారిపోతూ ఉంటుంది. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు ఏవేవో డబ్బులు తీసుకుంటారో ఏవేవో చెప్తారు. కానీ ప్రాపర్గా ఒక రెమెడీ చక్కగా చేసుకోవాలి అనుకుంటే ఏంటి అనేది చెప్పండి. మా కిరణి ప్రేక్షలకు చెప్పాలి కదా, అందరు హ్యాపీగా ఉండాలని. సోమేశ్వర ముత్తరార్చన ఆర్యంగవని గోదీపులో ఏర్మైలి శాస్త్రవే శబరి గిరీష్ అని హరిహర జ్యోతి దొరకని స్వామి చేసిన దృష్టి దాకి ప్రయోగాలు దాకా ముందుకు ముందే సెక్యూరిటీ పరంగా ఏమైనా పెట్టుకుంటే మనకు లోపలికి వచ్చి బాధపడదానికి కదా, రాకుండా ఆపడం మంచిదమ్మా. ఎగ్జాక్ట్లీ, అసలు వచ్చింది అని బాధపడేదానికంటే కూడా రాకుండానే ఏదైనా చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి చెప్పేసాను. అందరూ హ్యాపీగా ఉండడానికి అయితే ఇప్పుడు మన శత్రువులు అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఎదుగుదల చూడలేక మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన పడిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏదో ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎన్ని వాళ్ళకి ఎన్ని ద్వారా ఎన్ని సిస్టమ్ తెలుసో అన్ని సిస్టమ్తో ప్రయత్నం సరే వాళ్ళకున్న డబ్బు పరంగానో ఇంకో పరంగా లేకపోతే మంత్రతంత్ర ప్రయోగాలతో ఏదో ప్రయోగాలతో మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయోగాలు ఏమైనా చేసినా మనం రాకుండా తర్వాత మనం ఎదుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు పక్క వాళ్ళు అందరూ చూసి మన మీద ఏడుపుతోటి మనల్ని మళ్ళీ కుంగి కుషించి నశించకుండా అవన్నీ కూడా మనకి ఏవి కూడా తాకకుండా నెగిటివ్ ఫోర్స్ ఏది కూడా ఇంట్లోకి రాకుండా అన్నీ కూడా ఆపడానికి సరైన సూపర్గా ఉండొక చిన్న రెండు చెప్తాను చేయండి. ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు అందరూ కూడా అప్పట్లో ఏం చేస్తున్నారంటే మనకి దృష్టి తాకితే జీడిగింజలు తెలుసు కదా, జీడిగింజలు తిప్పి కాల్ చేయడము తిప్పేయడము. ఇప్పుడు అన్ని వాహనాల కంటే జీడిగింజలు కడతాడు దృష్టి దోషం రాకుండా, అట్లా అన్నీ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు ఏడుస్తున్న దిష్టి అంటే జీడిగింజ తిప్పి కాల్చేస్తే అప్పటికప్పుడు దిష్టి పోతుంది, చాలా ఉంటాయి అన్నమాట జీడిగింజలతోటి. ఒక చెట్టుకి కాయకి అంత పవర్ ఉంటే చెట్టు కాండానికి ఎంత ఉంటే చెట్టు లోపల ఎయిర్కి ఎంత బలం ఉంటుంది ఫస్ట్ అదే కదా. చెట్టుకున్న ఎయిర్కి ఎంత అన్ని చెట్లకుండా ఎయిర్కలే బలం ఎక్కువ, అన్ని చెట్టు ఎయిర్ నుంచి మొత్తం బలమైన పెరుగుతుంది. జీడిగింజకి ఎంత బలం ఉంటే ఎయిర్కి ఎంత బలం ఉండదు అందుకని చెప్తున్నాను అన్నమాట. జీడిగింజల చెట్టు వేరు, మనము ఇంట్లో ఇలా ఉంటుంది అన్నమాట. జీడిగింజల చెట్టు వేరు ఇది ఈ చెట్టు వేరులో తీసుకోవాలి. ఇంటి కట్టుకోవడం వల్ల మన ఇంటికి ఏ దృష్టి దోషం నరదోషం ఇవ్వడానికి మంత్రప్రయోగాలు తంత్రప్రయోగాలు ఎంత పెద్ద ఎంత షాకింగ్ డాగడి గజకన్న గోగన టంకుటమారాలు ఏం చేసినా కూడా తాకకుండా మనకు ఇది రక్షించబడదు. ఎంత పవర్ఫుల్ ఉన్నా కానీ ఏం కాదు అని అంటారు. అంతే ఎంత ఉన్నాడు అయితే దీన్ని ఏం చేయాలంటే దీనికి మనం ఎప్పుడైనా ఇంటి కట్టుకోవాలి అమావాస్య రోజు కట్టవచ్చు. రెడ్ కలర్ క్లాత్లో ఈ వేర్లు అందులో వేసేసి 7 జీడిగింజలు కూడా వేయాలి. 7 జీడిగింజలు వేసి కొన్ని నవధాన్యాలు పసుకుంకుమ వేసేసి రెడ్ కలర్ క్లాత్లో సంధ్యా టైంలో 7 గంటల తర్వాత 7 నుంచి 11 గంటల లోపల ఎప్పుడైనా కట్టవచ్చు. ఇంటికి గేటుకి బయట కట్టాలి, బయట సైడ్ బయట కనబడతారు కట్టాలి గుమ్మంలో. గుమ్మంకి ఇప్పుడు గుమ్మం ఉంటుంది, పహారీ గోడ గేట్ ఉంటుంది, పహారీ గోడ సైడ్ కట్టాలి. ఓకే, అలా కట్టేయడం తర్వాత అమావాస్య రోజు కట్టాలి. లేదు ఆదివారము అమావాస్య రోజు ఇంకా బాగుంటుంది. ఆదివారం అమావాస్య పుష్యమ నక్షత్రం ఇంకా బాగుంటుంది. ఆదివారం పుష్యమ నక్షత్రం ఓకే కట్టేయచ్చు, ఆదివారం కట్టచ్చు. కాకపోతే అమావాస్య రోజు కడితే బాగుంటుంది. అమావాస్య మంగళవారం వస్తే కట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అమావాస్య మంగళవారం వస్తే ఈ రెండు చేయకండి. అమావాస్య రోజు ఎప్పుడు వచ్చి చేయండి, పుష్యమ నక్షత్రం ఆదివారం వస్తే ఇంకా సూపర్, ఆదివారం పుష్ప నక్షత్రం అమావాస్య ఇంకా సూపర్, మామూలుగా అయితే ఆదివారం కట్టాను. ఇది చూసుకోండి. చెప్పింది ఏంది, రెడ్ కలర్ క్లాత్లో ఇవి వేయడము, పసుపుకుంకుమ వేయడము, 7 జీడిగింజలు వేయడం, నవధాన్యాలు వేసి కట్టేయడం. ఇది ఒక రోజు ముందే అని సేకరించి పెట్టుకోండి. జీడిగింజల చెట్టు అనేది దొరుకుతుంది. జీడిగింజల చెట్టు ఎక్కడ దొరకకపోతే మా నంబర్స్ అయితే స్కోలింగ్ అవుతుంది కదా. ప్రతి ఒక్క రెమెడీకి సంబంధించిన 1,38,000 సంబంధించిన అన్ని రెమెడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర ఉంటుంది. నంబర్ స్కోలింగ్ అవుతుంది కదా, మీరు కాల్ చేసి ఇమిడియట్లీ మీరు వచ్చేస్తూనే ఉంటాయి. రైట్, దొరికితే వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో తీసుకోవాలి, లేదు అంటే తీసుకోండి. ఒకవేళ దొరకని పక్షంలోనే మాకు కాల్ చేయండి, బిఫోర్ మాకు చెప్పకండి, మాకు ఆర్డర్ తీసుకోకండి, లేనప్పుడే మాకు చెప్పండి, మా దగ్గరికి తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ ట్రై అండి, దొరకకపోతే ఇప్పుడు కాల్ చేయండి. ఇది మీ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. ఇలా ఉంటాయని కూడా ఈ వేర్లు కూడా ఇవి మీరు ఆ విధంగా కట్టుకోవడం కదా. ఏ డిస్ట్రిక్ట్ ప్రయోగాలు కూడా ఏవి కూడా మీ ఇంటికి రావు.
చిన్న పిల్లలకు దిష్టి లేదు తొక్కుడిటం అనేది అవుతుంటాయి. బయట ఏమో మనం అనుకోకూడదు, బయటకు వెళ్తాం లేదా మన ఎంబడి మన ప్రేతాత్మల ఆత్మలకు మనం ఎంబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. అవి కూడా ఇట్లా రాకుండా ఆపేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఏమైనా ఉండే పిల్లలు, ఏమైనా ఉండే అమ్మాయిలు, మన వాళ్ళందరూ మా అక్కజనులందరూ నాన్నదమ్ములు అందరూ ఉంటారు కదా, అలా వాళ్ళ ఎంబడి కూడా రాకుండా ఇది కాపాడు. ఇంటికి వచ్చేసి అక్కడ ఆపేసినట్టు, ఇది ఒక గేట్ లెక్క ఆపేసినట్టు, మీరు మా ఇంట్లోకి వచ్చే మనుషులుగా మీరు వెళ్ళిపోతారు. ఏ నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ వచ్చిన తర్వాతే కాదు, రాకముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి అలా ముందు కూడా కట్టుకోవచ్చు. గుమ్మానికి కానీ లేకపోతే ప్రహరీ గోడకైనా కట్టచ్చు అని అంటారు. వచ్చినాక బాధపడే బదులు రాకుండా అప్పుడు మంచిదే కదా, అందరికీ చేయడానికి చెప్తున్నాడు. అలాగే గురుగారు, సో ఇన్ కేస్ మీకు దొరికితే మీరు తీసుకోండి, అదర్వైజ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసినట్టయితే డెఫినెట్గా ఇది మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు.